వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి ఆ విషయంలో మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి చైర్మన్, గోల్డ్ మెడల్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత, అలాగే చికిత్స రత్న డాక్టర్ రవికిరణ్ గారు. ఈయనకి హోమియోపతిలో 20 సంవత్సరాల అనుభవం ఉండడం మాత్రమే కాకుండా నేషనల్గా 23 అవార్డులని, ఇంటర్నేషనల్గా 16 అవార్డులని అందుకున్నారనమాట. మరి వైద్య రత్నగా ఆయన్ని అందరూ పిలుస్తూ ఉంటారు. రవికిరణ్ గారిని పలకరిద్దాం. సార్ నమస్తే. సార్, ఈ మధ్యకాలంలో మెడనొప్పి, నడుము నొప్పి వయసు పరిమితం లేకుండా చక్కగా అందరికి వచ్చేస్తున్నాయి. చక్కగా అని చెప్పకూడదు అనుకోండి, ఎందుకంటే అందరికి వచ్చేస్తున్నాయి. సో అసలు ఈ మెడనొప్పి అలాగే నడుము నొప్పి అనేది కామన్గా మనం తీసుకొని ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చా, లేదంటే వీటికి సంబంధించి ఇన్డెప్త్గా ఇంకేదైనా ప్రాబ్లం ఉండి ఉండొచ్చా? డెఫినెట్గా. అంటే మెడనొప్పి, మనం ఫస్ట్ మెడనొప్పి గురించి మనం డిస్కస్ చేసుకోగలిగితే, మెడనొప్పి మనకు వచ్చి నైట్ పడుకొని తెల్లారేసరికి నాకు నొప్పి తగ్గింది అంటే, ఇది మీరు వర్క్ చేసిన స్ట్రెస్ వల్ల వచ్చింది, మీ బాడీ దాన్ని రికవర్ చేసుకోగలుగుతుంది, మీరు వర్ చేయాల్సిన పనిలా. మెడనొప్పి వస్తుంది, నేను వర్క్ వారమైనా తగ్గట్లా, నేను మళ్ళీ అలాగే వర్క్ వెళ్తున్నాను, ఆ మెడనొప్పి కాస్త పాకుతుంది, అంటే మెడ ఇక్కడి నుంచి వస్తుంది, తర్వాత చేతులకు వస్తుంది, చేతుల నుంచి తిమ్ముళ్ళకి వస్తున్నాయి, పట్టేస్తుంది అంటే ఖచ్చితంగా ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ అయి ఉండొచ్చేమో అని అనుకోవాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ నన్నేం చేస్తుంది, నొప్పి ఉంటే భరించవచ్చు కదా అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం తిమ్మిర్లు వస్తాయి చేతులకి, మళ్ళీ పెయిన్ వస్తుంటుంది, 2 ఫింగర్స్ పెయిన్ వస్తుంటుంది, ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చేస్తుంటుంది. ఈ కాంప్లికేషన్ పోయిన తర్వాత కళ్ళు తిరగడం మొదలెడతాయి, వర్టిగో మొదలవుతాయి. అప్పటికి మీరు మారలేదు అనుకోండి, మీ నడక యొక్క ఒక టోటల్ కూడా మారిపోతూ ఉంటుంది. అలా సర్వైకల్ స్పాండిలైటిస్ డ్యామేజ్ చేస్తుంటుంది. మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్, కాంప్రమైజ్ అయిపోతుంటుంది. మీరు చేసే వర్క్ మీద కూడా స్ట్రెంగ్త్ ఉండదు, ఇరిటేషన్ ఎక్కువైపోతుంటుంది, కోపం వస్తుంటుంది, ఎందుకంటే ఒక విధంగా పెయిన్ లాగుతూ ఉంటుంది కదా మీకు. అది ఇమేజిన్ కూడా చేయలేము. 1 to 10 పెయిన్ ఉంటే సర్వైకల్ స్పాండిలైటిస్ స్టార్టర్గా తీసుకోకపోతే 9కి వెళ్ళిపోతుంది, 10కి వెళ్ళిపోతుంది. డ్రైవింగ్ చేయలేరు, కూర్చోలేరు, టైపింగ్ చేయలేరు, రాయలేరు, పడుకోలేరు, అంటే డైలీ యాక్టివిటీస్ ఏం చేయలేము, పడుకున్న తగ్గుద్దని గ్యారంటీ లేదు. మరి అలా అండి, ట్రీట్మెంట్ తీసుకోవడం దీనికి చాలా ఇంపార్టెంట్ అన్న. తక్కువ నొప్పి ఉన్నప్పుడు మీకు పడుకుంటే తగ్గిద్ది, నొప్పి ఎక్కువైతే పడుకున్న తగ్గదు. సో మనం మళ్ళీ దీంట్లో ఎక్సర్సైజ్, మళ్ళీ మెడిసిన్స్, కాన్స్టిట్యూషన్ థెరపీ ఇవ్వటం, అండ్ నర్వ్ డ్యామేజ్ లెవెల్స్ ఎంత ఉన్నాయని మనం ఒకసారి ఎంఆర్ఐ కానీ అవి కానీ చేసుకోవటం, డిస్కంప్రెషన్ ఎక్కువగా ఉంది, టోటల్ డ్యామేజ్ లెవెల్లో ఉంది, సో ఇమీడియట్ సర్జరీ, టోటల్ డ్యామేజ్లో లేదు, హోమియోపతి ట్రీట్మెంట్, ఇలా వర్కౌట్ చేసుకుని మనం దీన్ని సెట్ చేయొచ్చు. ఓకే, సో హోమియోపతి ఎంత డ్యామేజ్ వరకు ట్రీట్ చేయగలుగుతుంది, ఎలా ట్రీట్ చేయగలుగుతుంది? 75 to 80% వరకు ఉన్నదాన్ని మనం క్లియర్ చేయగలుగుతామండి. ఏమాత్రం తేడా వచ్చినా సరే ఆటోమేటిక్గా అది మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు కళ్ళు తిరగడం అనేది లేదో, నడకల్లో ఎప్పుడైతే చేంజ్ రాదో అప్పటి వరకు మీరు సేఫ్ ఉన్నట్టు. ఎప్పుడైతే మీ కళ్ళు తిరగడం మొదలెడుతున్నాయి అండ్ నొప్పి చేతుల వరకు పాకిపోయింది, ఆ చేతులు మనం లేపలేకపోతున్నాం, తిమ్మిరి ఎక్కువైపోతుంది అనుకున్న వెంటనే ఇంకా మీరు జాగ్రత్త పడడం అవసరం వచ్చిందని అర్థం చేసుకోవాలి. సో ఇంట్లో మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయి విత్ ఆల్సో ద ట్రీట్మెంట్? అంటే కొన్ని ఫుడ్స్, వాతం ఫుడ్స్ తినకపోవటం, లేదంటే ఇంకేదన్నా. బేసిక్ ఇది వాతం కాదు, ఇది మెకానికల్ డ్యామేజ్. ఓకే, అంటే మీరు చేతులారా చేసుకునేదే తప్ప ఇందులో నా తప్పు ఏం లేదు అనుకోవడానికి లేదు. సపోజ్ ఎగామిక్స్ లెవెల్స్లో మీ కంప్యూటర్ స్క్రీన్ అనేది ఈ లెవెల్లో ఉంటే మీ నెక్ యొక్క ఇంపార్టెన్స్, మీ ఎక్కువ యొక్క స్ట్రెయిన్ ఉండదని తెలిసిపోతుంది. మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, మీ నెక్ ఇలా చూస్తుంది, చూసినప్పుడు ఆటోమేటిక్గా దీని వెయిట్ 4 kgs 5 kgs ఉంటే ఈ యాంగిల్కి వెళ్ళగానే 7 to 8 kgs అవుతుంది. ఇది చాలా డెలికేట్ జాయింట్, అవును, ఆటోమేటిక్గా ఈ వెయిట్ని ఇది మోయలేకపోతుంది. మీరు అలాంటప్పుడు మొబైల్ పెట్టి ఇలా చూస్తున్నప్పుడు మీరు మొత్తం నెక్ ఇలా అయిపోయింది. సో ఎన్ని గంటలు చూస్తున్నారు, 1 hour 1 hour 2 hours చూస్తున్నారు, అసలు తెలియదు కదా. ఆటోమేటిక్గా దీని వెయిట్ 15 kilos అయిపోతుంది, ఇది మోయలేకపోతుంది, డిస్క్లో కాంప్రమైజ్ మొదలైపోతుంది. అందుకని తేడాలు ఎక్కువ రావడం మొదలెట్టాయి. ఎవరైతే మార్కెటింగ్లో బైక్ జంపింగ్ చేస్తూ అది కరెక్ట్గా చూసుకోకుండా జంపింగ్ల వల్ల తేడా కొట్టినప్పుడు కానీ, ఎక్కువ స్టాండింగ్ ఉన్నప్పుడు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ, కుట్లు అల్లికలు చేసే వాళ్ళ కానీ, రైటింగ్ వర్క్స్ ఉన్న వాళ్ళలో, డెస్క్ వర్క్లలో ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. సో ఈ జాగ్రత్తలు మీరు చూసుకోవడం అవసరం. మొబైల్ ఎంత అవసరం ఉందో అంత ట్యాబ్లో పెట్టుకోవటం, చూసుకోవటం అండ్ రెగ్యులర్గా నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ ఆల్వేస్ బి డేంజరస్, ఎందుకంటే ఇది ప్రాణాలు తీసి అల్టిమేట్గా ఏ డిసీజ్ అయినా చంపేస్తుంది అన్న దాని గురించి కాదండి. ఆ రోగం వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోగలదా లేదా, మన పనులు మనం చేసుకోగలుగుతున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్.
ప్రతిదీ మనం డెత్ అయితేనే భయపడాలి లేకుండా లేదండి. వాటికంటే మీరు చాలా నరకం. అవును, మీరు చావనివో బతకనివో మీరు మాత్రం వర్క్ చేసుకోలేని పరిస్థితి. మీకు బయట కనబడదు ఏమి, మీరు చెప్తే తప్ప జనాలకు అర్థం కాదు, చెప్పినా అర్థం చేసుకుంటారని గ్యారెంటీ లేదు. ఎందుకంటే బయటకు స్వెల్లింగ్ ఉండదు, వాపు ఉండదు, జ్వరం ఉండదు, కనబడతా ఉంటాడు, నొప్పి 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 అని బాధపడతా ఉంటాడు. అందుకనే ఇక కాలర్ బెల్ట్ పెట్టుకోవటాలు, నడవటాలు ఇవన్నీ నెక్ పెయిన్లలో చాలా దారుణం. దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ ఏ గ్రేడ్లో ఉందో ఎట్లా ఉందో చూసుకోవటం, దాన్ని క్లియర్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ చేయాలి. సార్, మెడనొప్పితో పాటు నడుము నొప్పి కూడా వస్తుంది కదండి, సో మరి రెండు ఒకేసారి తగ్గిపోతాయో? సి, అది లక్ ఉన్న వాళ్ళకైతే రెండు రావు, ఒకటే ఉంటాయి. బ్యాడ్ లక్ ఉన్న వాళ్ళకి రెండు వస్తాయి. నడుము నొప్పి వచ్చిన దానికి మనం చూసుకున్నట్లయితే దాన్ని లుంబర్ స్పాండిలైటిస్ కింద చూడాలి. ఇది ఎట్లా చేసామంటే, మనం ఒక వెన్నుపూసను క్యారెటగరైజ్ చేశారండి. పైన ఉన్న ఒక 7 సర్వైకల్ అని, 12 థొరాసిక్ అని, కింద మళ్ళీ 5 లుంబార్ అని, ఆ తర్వాత సాక్రమ్ అని, ఇవన్నీ మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాం. ఆ ఏరియాలో తేడా కొట్టింది కాబట్టి ఆ ప్రాబ్లం అనమాట. లంబార్ రీజన్లో వచ్చింది కాబట్టి లంబార్ స్పాండిలైటిస్. ఆ నడుములో ఏ డిస్కులు తేడా కొట్టాయి, ఎందుకు కొడతాయి? మీరు ముందు చేసుకుని ఉండటం, అలాగే కూర్చోవటం, సిట్టింగ్ పోస్చర్ ప్రాపర్గా లేవటం, ఆయన ప్రయాణాలు ఎక్కువ చేయటం వల్ల, జంపింగ్ వల్ల వచ్చిన తేడాల వల్ల కానీ. లంబార్ స్పాండిలైటిస్లో మీ స్పీరియస్కి ఎప్పుడు తీసుకోవాలి, నడుము నొప్పి ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, పట్టేస్తున్నాయి, వెనక నుంచి ముందుకు వస్తుంది, చెమటలు పడుతున్నాయి, చిన్న మూమెంట్ ఇద్దామన్నా నడుము ఇవ్వలేకపోతున్నారు, ఏదైనా రోబోటిక్ లాగా నడుస్తున్నారు, అంటే లైక్ బొమ్మ మిషనరీ లాగా నడుస్తున్నారు, అంత పట్టేస్తాయండి, నిజంగా అంత పట్టేస్తుంది కూడా. అది ఒక విధంగా మనం మెడిసిన్ ద్వారా కవర్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు యూరిన్ ఆగిపోద్ది, మోషన్ కంట్రోల్లో ఉండదు, లేదా యూరిన్ కంట్రోల్లో ఉండదు, ఆ యొక్క సెన్సేషనే ఉండదు, అది సివియర్. ఓకే, ఇమ్మీడియట్ మీరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నట్టు. ఎవరో ఇస్తారు మెడిసిన్, నేను దాంతో తగ్గద్ది, ఆ అపోహలు వద్దు. మెడిసిన్ పార్ట్ మెడిసిన్ చేయాలి, సర్జరీ పార్ట్ సర్జరీ చేయాలి. లంబార్ స్పాండిలైటిస్లో ఎక్కువ శాతం కేసెస్ మందుల ద్వారా తగ్గుతాయి, కొన్ని సివియారిటీ పెరిగితే మాత్రం చాలా ఇబ్బందులు కావు. ఇది మనం ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన కేసెస్. ఓకే, సో సర్జరీకి ముందు 80% ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతిలో తగ్గించుకోవచ్చు. సివియారిటీ మనం చూసే టెస్ట్లను బట్టి మనకు అర్థమైపోతుంది. సార్, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా అండి? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. అది దట్ ఈస్ అ మేజర్ రీజన్ ఇప్పటివరకు ఆ సిస్టమ్ సర్వైవ్ అవ్వడానికి. రైట్. ఎందుకంటే ఆయుర్వేదం ఉంది, నేచురోపతి ఉంది, యునాని ఉంది, అంటే మన నేచురల్ మెడిసిన్స్ గురించి మాట్లాడితే. హోమియోపతి ఈజ్ డిస్టింక్షన్గా డిఫరెంట్ ఉండడానికి కారణం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేకపోవటం, పర్ఫెక్ట్గా పేషెంట్ అనలైజ్ చేసుకోవటం, మోడర్న్ టెక్నిక్స్ వాడుకోవటం. నాకు డౌట్ ఉంటే ఎంఆర్ఐ చేయించుకుంటాను, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఏ న్యూరాలజికల్ టెస్ట్ అయినా నేను చేయించుకుంటాను, అండ్ దానికి సంబంధించిన దెబ్బ ఎక్కడ పడిందో కనుక్కుంటాను, మళ్ళీ పేషెంట్ యొక్క గైడెన్స్ తీసుకుంటాను, దెన్ ఐ విల్ గివ్ మెడిసిన్. ఓకే, అందుకే కొంత స్లో అయినా పర్ఫెక్ట్గా పనిచేయడానికి రీజన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.